మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీపై పార్లమెంటులో అనర్హత వేటు వేసిన దానిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి పార్టీ కార్యాలయం నుంచి కాంటా చౌరస్త వరకు ర్యాలీ నిర్వహించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ సోనియా గాంధీలు పదవులు ఎప్పుడూ ఆశపడలేదని స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర వారి కుటుంబానిదని అన్నారు. ఇందిరాగాంధీ అంగరక్షకుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచార సమయంలో మరణించిన రాహుల్ గాంధీ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ ప్రజల బాగోగులు తెలుసుకోవటం కోసం భారత్ జుడో యాత్ర నిర్వహించటం జరిగిందని అన్నారు. అలాంటి నాయకుడిపై పార్లమెంటులో అనర్హత వేటు వేయటం మోదీ నిరంకుశపాలనకు నిదర్శనమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మోదీ అమిత్ షాలపై నుంచి మండిపడుతూ రానున్న రోజుల్లో బీజేపీ పార్టీకి నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. దేశ చరిత్ర రూపంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారిని సూరత్ కోర్టు 2 సంవత్సరాల శిక్ష విధించిందని చెప్పేసి పార్లమెంటరీ సెక్రటరీ జనరల్ తన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిన దినాన్ని మేము నిరసన దినంగా పాటిస్తున్నాం. ఈ దేశం లోపల బీజేపీ అధికారంలోకి వచ్చిన కారణం కూడా రాజ్యాంగ సంస్థలన్నింటినీ తమ చేతుల్లో పెట్టుకొని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూడా కూల్చేసిన చరిత్ర ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది. మిత్రులారా, మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారి మీద పెట్టిన కేసు 2 సంవత్సరాల జైలు శిక్ష వేయాల్సింది కూడా కాదు. ఒక ప్లాన్ ప్రకారం రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లోకి వస్తే మా అవినీతి